అయిన్ ర్యాండ్ చెప్పిన ఐడియల్ మ్యాన్ గురించి ఆమె నావెల్లోని హీరో క్యారెక్టర్ ద్వారా తెలుసుకోవడమే సరైన పద్ధతి. హవర్డ్ రోవర్ క్లాఫ్ట్ ఈ లైన్తోనే ఫౌంటైన్ హెడ్ పుస్తకం మొదలవుతుంది. అతను ఒంటరిగా నగ్నంగా పడుకొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన, దానివల్ల ఫ్యూచర్లో జరగబోయే విషయాలు, వాటికి సంబంధించి తను తీసుకున్న నిర్ణయాలు గుర్తొచ్చాయి. వాటి గురించి ఇంకా రోవార్కి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు అని తనకు తెలుసు. ఎందుకంటే ఆ విషయాల గురించి ఆలోచించాల్సిందంతా ఆల్రెడీ ఆలోచించేశాడు కాబట్టి. తనని తన కాలేజ్ నుంచి బహిష్కరించిన రోజు అది. తను ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్. ఆర్కిటెక్చర్ అతనికి ఒక గొప్ప ఆర్ట్ అండ్ ప్యాషన్. తనని కాలేజ్ నుంచి బహిష్కరించడానికి కారణం అతని మిస్బిహేవియరో లేక చదువులో చేతగానితనమో పొగరుబోతుతనమో కాదు. తన కోసం తను బ్రతకాలి అనే ఒక ప్రిన్సిపల్. అదే సెల్ఫిష్నెస్. ప్రతి మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తన విలువలకి అనుగుణంగా మార్చుకోవాలని చూస్తాడు. దానికోసం పనిచేస్తాడు. హవర్డ్ రోవార్కి ఆర్కిటెక్చర్లో ఆ ఎబిలిటీ కనిపించింది. తనకి కాలేజ్లో ఇచ్చిన అసైన్మెంట్లో ఏదో రెనైసెన్స్ బిల్డింగ్ మోడల్ డిజైన్ చేయమని ఇచ్చారు. అది అతని విలువలకి, అతని ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా లేదు. ఒక రెనైసెన్స్ బిల్డింగ్కి బదులుగా తన ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్తో వేరొక బిల్డింగ్ డిజైన్ అక్కడ గీశాడు. అది డీన్కి నచ్చలేదు. కాలేజ్ నుంచి పంపించేశారు. కాలేజ్ వదిలేసిన రోవార్క్ తన ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్కి, వాల్యూస్కి అనుగుణంగా ఉన్న ఒక ఓల్డ్ పువో అండ్ ఫర్గాటన్ ఆర్కిటెక్ట్ దగ్గర శిష్యరికం చేస్తాడు. రోజులు గడిచాయి. రోవార్క్ తోటి వాళ్ళంతా జనాలకు బాగా అలవాటు అయిపోయిన బిల్డింగ్ మోడల్స్ డిజైన్ చేస్తూ లైఫ్లో సెటిల్ అయిపోయారు. కానీ రోవార్క్ మాత్రం ఒక టైంలో తన ఆఫీస్ రెంట్ కట్టే స్థితి కూడా లేక వెళ్ళి రాళ్ళు కొట్టుకుంటాడు. తన ఫ్రెండ్స్ హెల్ప్ అందించినా కానీ అది తీసుకోవడానికి ఇష్టపడడు. తనకి వచ్చిన క్లయింట్స్ తను ఇచ్చిన డిజైన్లో ఏదైనా ఫండమెంటల్ చేంజెస్ చేస్తే ఆఫర్ మొత్తం రిజెక్ట్ చేసేవాడు. ఒక బిల్డింగ్ మనిషి కంటికి అందంగా కనిపించడం కాదు, ఆ మనిషి ప్రిన్సిపల్స్ని, మైండ్ సెట్ని రిప్రజెంట్ చేసేలా ఉండాలి అన్నది రోవార్క్ ప్రిన్సిపల్. మనిషి ఒక సెంట్రల్ ఐడియా పైన ఎలా బ్రతకగలడో, ఒక బిల్డింగ్ కూడా ఒక సెంట్రల్ ఐడియాని రిప్రజెంట్ చేసినప్పుడే ఆ బిల్డింగ్కి ఒక అందం, అర్థం ఉంటుంది. అటువంటి ఆర్కిటెక్చర్ మాత్రమే మనిషికి కంప్లీట్ హ్యాపీనెస్ని ఇస్తుంది అని రోవార్క్ అభిప్రాయపడతాడు. అలాంటి బిల్డింగ్స్కి ఇంటిగ్రిటీ ఉంటుంది అని తన అభిప్రాయం. అటువంటి ఇంటిగ్రిటీ ఉన్న బిల్డింగ్స్ డిజైన్ చేయడంలోనే తన కంప్లీట్ హ్యాపీనెస్ ఉంది. అది తన సెల్ఫిష్నెస్. అఫ్కోర్స్ ప్రపంచాన్ని తన వాల్యూస్కి అనుగుణంగా మార్చుకోవడంలో ఆనందాన్ని వెతుక్కునేవాడు ఎక్కువ కాలం పేదవాడిగా ఉండడు. రోవార్క్ తన ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్తో తర్వాత ఎలా ఫినాన్షియల్గా కూడా సక్సెస్ఫుల్ అవుతాడు అనేది వేరే స్టోరీ. కానీ ఈ కథ కేవలం రోవార్క్కి ఆర్కిటెక్చర్ పట్ల ఉన్న ప్రేమ గురించి కాదు. ప్రతి మనిషి వాళ్ళ జీవితంలో ఒక సెల్ఫిష్ హ్యాపీనెస్ అచీవ్ చేసే సూత్రం. తన లైఫ్లో హ్యాపీనెస్ అనే అల్టిమేట్ గోల్ని అచీవ్ చేసిన వాడు ఎలా ఉంటాడో అయిన్ ర్యాండ్ రోవార్క్ ద్వారా చూపించింది. అయిన్ ర్యాండ్ ఫిలాసఫీలో సెల్ఫిష్నెస్ ఇంకా హ్యాపీనెస్ అనే ఎలిమెంట్స్ని దాటి ఇంకొంచెం డీప్గా వెళ్తే అయిన్ ర్యాండ్ ఐడియల్ మ్యాన్లో ఇంకొక రెండు బేసిక్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే రీజన్ అండ్ ఫ్రీ విల్. రీజన్, ప్రపంచంలో జరిగే ప్రతి ఎఫెక్ట్ వెనక ఒక కాజ్ ఉంటుంది. కాజ్ లేనిదే ఎఫెక్ట్ ఉండదు. ఆ ఎఫెక్ట్ ఇంకో కాజ్కి దారి తీయకుండా ఉండదు. ఈ విషయం అర్థం చేసుకున్న వాళ్ళు ర్యాషనల్ థింకింగ్ చేస్తారు. ఈ ప్రపంచంలో లాజిక్ అండ్ రీజన్ ఉన్నవి మాత్రమే వాళ్ళను ఆకర్షిస్తాయి. ఫ్రీ విల్, మనిషి తీసుకునే ఏ నిర్ణయమైనా తన సొంత చాయిస్ మాత్రమే. ఆఖరికి ఒక మనిషి ఆలోచిస్తున్నాడు అంటే తను ఆలోచించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే ఆలోచిస్తున్నాడు. ఆలోచించకుండా పనులు చేసే ఒక మనిషి అసలు ఆలోచించకూడదు అనే చాయిస్ తీసుకున్నాడు కాబట్టే ఆలోచించడం మానేస్తాడు. ఈ రెండు కాన్సెప్ట్స్ అయిన్ ర్యాండ్ని ప్రపంచంలోని మిగతా ఫిలాసఫర్స్ నుండి వేరుగా నిలబెట్టాయి. ఫౌంటైన్ హెడ్ బుక్లో రోవార్క్ ఒక పాయింట్లో పస్తులుంటాడు. తన క్వాలిఫికేషన్ కన్నా చాలా తక్కువ పనిచేస్తాడు. కానీ తన ఇష్టాలకి, ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా జనాలకి నచ్చినట్టు బిల్డింగ్స్ డిజైన్ చేయడు. అది తన ఇంటిగ్రిటీకి నిదర్శనం. మనిషి యొక్క ఇంటిగ్రిటీకి అయిన్ ర్యాండ్ ఎందుకు అంత విలువనిచ్చింది? ఏదో ఒకటి చేసి ఎక్కువ మంది జనాలకు ఏది కావాలో అది ఇచ్చేసి డబ్బు సంపాదించి జీవితంలో సుఖపడిపోతే చాలదా? ఒక సెంట్రల్ ఐడియా మీద నిలబడాల్సిన అవసరం మనకేంటి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.